హాయ్ అండి, వెల్కమ్ టు కార్టూన్ టుడే. ఈరోజు మన వివిధ పేపర్లో వచ్చినటువంటి కార్టూన్లు వాటికి సంబంధించిన అంశాలు చూద్దాం. మొదటగా ఈరోజు సాక్షి పేపర్లో వచ్చినటువంటి కార్టూన్ చూద్దామండి. సాక్షిలో వచ్చిన దాంట్లో చూసినట్లయితే అది డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించి, మరి అమెరికా మాజీ అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ మరి అతను అధికారంలో ఉన్నప్పుడు ఒక చెప్పినటువంటి మాటే ఇప్పుడు పలు నివేదికల్లో కూడా, ఆ నివేదికలు కూడా అదే విషయాన్ని వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది ఏంటంటే, ఈ కరోనా వైరస్ అనేది చైనాలోని వుహాన్ నుంచే వచ్చిందని చెప్పినటువంటి విషయం గురించి దాన్ని మనకు ఈ సాక్షిలో ఈరోజు కార్టూన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ నేను ముందే చెబితే విన్నారా, కరోనా వుహాన్ సృష్టి అని అంటూ ట్రంప్ అన్నట్లుగా ఇవ్వడం చూడవచ్చు. అంటే ఇక్కడ చూసినట్టయితే ట్రంప్ వచ్చి ఇటు సైడ్ వచ్చి వేరే వాళ్ళతో అంటున్నట్లుగా, నేను ముందే చెప్పాను ఈ కరోనా అనేది చైనా సృష్టి అని ముందే చెప్పాను, కానీ విన్నారా? మరి ఇప్పుడు నివేదికలు కూడా అయ్యే చెప్తున్నాయి కాబట్టి, మరి నేనే నేను మొదట్లో నేను అధికారంలో ఉండగానే చెప్పాను కదా అని అంటే అప్పుడు నన్ను అంతా విమర్శించినటువంటి పరిస్థితి ఉంది కదా అని ట్రంప్ వేరే వాళ్ళతో అంటున్నట్లుగా ఇవ్వడం చూడొచ్చండి. చూడండి, దానికి సంబంధించి మరి కింద కనుక చూసినట్లయితే, కామెంట్ కనుక చూసినట్లయితే, మీరు అధికారంలో ఉన్నప్పుడే చెప్తేనే పట్టించుకోలేదు, ఇప్పుడు ఇంకెవరు పట్టించుకుంటారు సార్ అంటూ మరి అలా ఉన్నటువంటి వ్యక్తులు అంటున్నట్టుగా, అంటే మీరు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే మీరు ఈ కరోనా వైరస్ అనేది చైనాలోని వుహాన్ నగరం నుంచి వచ్చి వుహాన్ సృష్టి అని మీరు చెప్పినప్పుడే అప్పుడే ఎవరు వినలేదు, ఇప్పుడు అధికారం కోల్పోయినారు కాబట్టి ఇప్పుడు మీ మాట ఎవరు వింటారు సార్ అని వాళ్ళ ఉన్న వాళ్ళు ట్రంప్ తో అంటున్నట్టుగా కార్టూన్ ఇవ్వడం అయితే చూడొచ్చు. నెక్స్ట్ మరి చూసినట్లయితే కార్టూన్, ఇది దిశ పేపర్ లో వచ్చినటువంటి కార్టూన్ అండి. దిశ ఇది చూసినట్లయితే మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈటల రాజేందర్ వ్యవహారానికి సంబంధించినటువంటి కార్టూన్ ఇది. ఇది కనుక చూసినట్టు మరి ఈటల రాజేందర్ టిఆర్ఎస్ కు రాజీనామా చేయడం జరిగింది కదా, మరి ఈ నేపథ్యంలో కనుక చూసినట్లయితే దానికి సంబంధించి టిఆర్ఎస్ కు ఈటల గుడ్ బై అని ఇచ్చేసి, అక్కడ ఒక బీజేపీ ఆఫీస్ ఉంటే బీజేపీ ఆఫీస్ పక్క నుంచి ఒక రోడ్డు ఉంటే కారు వెళ్తుంది, మరి ఆ కారులో కేసీఆర్ ఉన్నట్లుగా, మరి ఆ కారు యొక్క ఒక గిర్ర అన్న ఒక చక్రం ఓడి, ఆ ఈటల అనేటువంటి చక్రం ఓడి బీజేపీ ఆఫీస్ లోకి వెళ్తున్నట్లుగా కార్టూన్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఆ టిఆర్ఎస్ యొక్క మూల మరి 4 చక్రాల్లో ఒక చక్రం అయినటువంటి ఈటల ఇప్పుడు మరి బీజేపీలోకి వెళ్ళిపోయాడు అని, మరి ఈ రకంగా చూస్తే మరి 4 చక్రాల్లో 4 సక్రమంగా ఉంటేనే మరి కారు అనేది ముందుకు నడుస్తుంది కాబట్టి, మరి ఒక చక్రం ఓడిపోయింది కాబట్టి మరి ఓడిపోయినటువంటి కారు అందులో ఉన్నటువంటి కేసీఆర్ అనే విధంగా ఆ భావన వచ్చే విధంగా ఈ దిశలో కార్టూన్ అయితే ఇవ్వడం చూడొచ్చు. నెక్స్ట్ కార్టూన్ మనం చూస్తే ఇది లీడర్ పత్రికలో వచ్చినటువంటి కార్టూన్ అండి. ఇది మనం చూసినట్లయితే పాజిటివ్ కేసులు తగ్గుముఖం, వ్యాక్సినేషన్ లాక్డౌన్లతో అంటూ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఒక భార్యాభర్తలు కూడా ఒక హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్లు చేతిలో పట్టుకొని వచ్చుకుంటూ వాళ్ళు మాట్లాడుతున్నట్లుగా కార్టూన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏమని మాట్లాడుకుంటున్నారు అని కనుక చూసినట్లయితే, అంత ఖర్చు చేసి అనవసరంగా టెస్టులు చేయించుకున్నామేమో, కేసులు తగ్గాయటగా అంటూ భర్త భార్యతో అంటున్నట్టుగా ఇవ్వడం చూడవచ్చు. మరి ఈ కరోనా వైరస్ వచ్చినటువంటి నేపథ్యంలో మరి కరోనా పాజిటివ్ నెగిటివ్ అనే ఒక అనుమానాలు చాలా మందికి ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది కూడా టెస్టులకు అంటూ వెళ్ళి కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకోగా, కొంతమంది మాత్రం వేరే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వెళ్ళి అధిక డబ్బులు చెల్లించి కూడా ఈ టెస్టుల కోసము ఎక్కువ తాపత్రయపడేటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో కనిపిస్తే మరి ఇప్పుడు కరోనా కేసులు తగ్గుతున్నటువంటి నేపథ్యంలో అనవసరంగా వెళ్ళి మనం టెస్టులు చేయించుకున్నామా అంటూ, మరి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి టెస్టులు చేయించుకున్నామా అంటూ ఒక భర్త భార్యతో అంటున్నారు. మరి ఒక రకంగా చూస్తే ఈ కరోనా వైరస్ తో ఇది ఇబ్బంది అనేది ఎక్కువ భయం వల్లనే వస్తుంది. మరి భయంతోనే ఎక్కువ చాలా మంది విపత్కరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్న పరిస్థితున్న నేపథ్యంలో మరి టెస్టులు చేయించుకుంటే కాస్త ఒక మనసు అనేది కూట పడుతుంది కాబట్టి కొంతమంది ఆ రకంగా ఓకే అయినప్పటికీ మరి ఇది ఒక రకమైనటువంటి ఆర్థిక భారమే అనే విధంగా ఈ మనకు దీంట్లో వచ్చింది అయితే చూడొచ్చండి. ఇది లీడర్ పత్రికలో వచ్చినటువంటి ఈ కార్టూన్. నెక్స్ట్ చూసినట్లయితే ఇది మనకు సండే రోజు, మామూలుగా సండే రోజు ఈనాడు మన బుక్ లో సండే బుక్ లో వస్తుంది కార్టూన్, దీనికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమనంటే చూడండి, ఇక్కడ మరి ఇక్కడ చూసినట్లయితే ఒక సామాన్యుని మీద కరోనా మందులు ఆక్సిజన్ పై జీఎస్టీ అంటూ ఒక సూట్ కేస్ పెట్టినట్టుగా ఇవ్వడం చూడొచ్చు. దాంతో ఈయన చితికిపోయాడు అంటూ ఇచ్చిన దాని విషయంగా ఒక ఇమేజ్ ఇచ్చేసి, మరి ఇక్కడ కనుక చూసినట్టయితే మరి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, మరి దీనికి సంబంధించి ఇటీవల కనుక చూసినట్టయితే జిఎస్టీకి సంబంధించి మరి కరోనా మందులు అదేవిధంగా వీటి మీద ఒక జిఎస్టీ వేసే అంశం మీద అధ్యయనం చేయడం కోసం ఒక మంత్రుల కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మణిపూర్ సీఎం కన్రాడ్ సంగ్మా నేతృత్వం వహించడం నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీంట్లో కనుక చూసినట్లయితే తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి ఈటెల రాజేందర్ కూడా ఈ కమిటీలో చోటు దక్కినటువంటి విషయం. మరి దీన్ని కనుక మనం చూసినట్లయితే ఈ నిర్మలా సీతారామన్ ఇప్పుడు ఆ మంత్రుల గ్రూప్ ని ఏమని అడుగుతుందని కనుక చూస్తే, అతని పైన బరువు అలాగే ఉంచాలా తొలగించాలా ఆలోచించి చెప్పండి అంటూ ఆమె ఈ మంత్రుల గ్రూప్ తో అంటున్నట్టుగా చూడొచ్చండి. అంటే ఒక రకంగా చూస్తే ఇది ఆటోమేటిక్ గా ఈ కరోనా పై మందులు అదేవిధంగా ఆక్సిజన్ పై జిఎస్టీ ఆల్రెడీ విధించినటువంటి నేపథ్యంలో ఇప్పటికీ మరి అతను సామాన్యులకు ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితిలో మరి ఇప్పుడు దీన్ని ఉంచాలనా తీసేయాలనా అని ఆర్థిక శాఖ మంత్రి ఈ మంత్రుల గ్రూప్ ను అడుగుతున్నట్టుగా ఇచ్చిన అంశం అయితే చూడచ్చు. అంటే చేయాల్సినంత చేసేసి దీన్ని ఇలాగే ఉంచాలనా లేదంటే తీసేయాలనా అని అడుగుతున్నట్టుగా దాన్ని ఆ అంశం ప్రతిబింబించే విధంగా ఈ కార్టూన్ ఇవ్వడం అయితే మనం చూడొచ్చండి. నెక్స్ట్ కార్టూన్ మనం చూస్తే ఇది కనుక చూసినట్లయితే ఇది కూడా మరి ఈనాడు సండే బుక్ లో వచ్చినటువంటి కార్టూనే. మరి ఇక్కడ కనుక చూసినట్లయితే ఇక్కడ కేంద్రం అని ఇచ్చేసి ఇక్కడ ఒక చిన్నారి ఉన్నట్టుగా దానికి అనాథలను ఇచ్చేసి ఇక్కడ కేంద్ర సాయం అని ఇచ్చేసి ఒక మన డ్రాప్ కనుక వేసిన పోలియో డ్రాప్స్ వేసినటువంటి విధంగా మరి ఈ కేంద్రం సాయం అనేది ఆ రకంగా ఉంది ఈ అనాథల పట్ల. అంటే ఈ కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయినటువంటి పిల్లలను మరి ఆదుకుంటామని వాళ్ళకు సంబంధించినటువంటి ఈ పిఎం కేర్స్ నుంచి కూడా ఈ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక 10 లక్షలు డిపాజిట్ చేస్తామని, వారికి మేజర్ అయిన తర్వాత వాటిని విత్డ్రా చేసుకునే విధంగా అదేవిధంగా విద్యాపరంగా కూడా సాయం చేస్తామని కేంద్రం ప్రకటించినటువంటి పరిస్థితి. మరి దాన్ని ప్రతిబింబిస్తూ మరి ఈ సాయం అనేది చాలా తక్కువగా ఉంది అని అంటూ కేంద్రం అంటే ఒక తల్లి కేంద్రం అనేది తల్లి మరి అనాథలుగా ఉన్నటువంటి తల్లికి మరి చిన్న ఒక పోలియో డ్రాప్ లాగా వేస్తున్నటువంటి పరిస్థితి. అంటే చాలా చిన్న సాయం అనేది దాన్ని ప్రతిబింబించే విధంగా ఈ కార్టూన్ అయితే మనం గమనించండి. నెక్స్ట్ చూసినట్లయితే ఇది మన తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక అంశానికి సంబంధించి ఇది ఇవ్వడం చూడొచ్చు ఈ కార్టూన్ అయితే. ఏంటంటే ఇది శశికళ తెలుసుగా అండి, మన జయలలిత నిశ్చలైనటువంటి శశికళ మరి ఇటీవలనే మరి జైలు నుంచి కూడా విడుదల కావడం జరిగింది. మరి ఇటీవల కనుక చూస్తే తమిళనాడులో కనుక చూసినట్టయితే తమిళనాడులో జరిగినటువంటి ఎలక్షన్లలో మరి ఏఐఏడిఎంకే మరి ఓటమి పాలు కావడం జరిగింది. మరి డిఎంకే అనేది అధికారంలోకి రావడం జరిగింది. స్టాలిన్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడం కూడా జరిగింది. మరి ఏఐడిఎంకేను మరి జయలలిత చనిపోయిన తర్వాత మరి శశికళ జైలుకు వెళ్ళిన తర్వాత చూసినట్లయితే మరి ఏఐడిఎంకేను తర్వాత ఇది పన్నీర్ సెల్వం అదేవిధంగా పళనిస్వామి ఇద్దరు కలిసి కూడా పార్టీని పార్టీ యొక్క బాధ్యతలు చేపట్టడం, ఒకరు ముఖ్యమంత్రిగా ఒకరు ఉప ముఖ్యమంత్రిగా ఈ రకంగా ఉంటూ మరి ఏఐడిఎంకేను దాని బాధ్యతలు చూసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు అదొక మునిగిపోయే నావలాగా ఉంది. మరి ఆ మునిగిపోయే నావలాగా ఉన్నటువంటి ఈ నావలోకి మరి ఇప్పుడు శశికళ నేను వస్తా పార్టీని గాడిన పెడతాను ప్రకటించినటువంటి నేపథ్యంలో మరి ఆమె కనుక వచ్చి మునిగిపోయే నావల కనుక దూకితే ఆ ఉన్న నావగా కాస్త పూర్తిగా మునిగిపోతుంది అని ఆ అంశాన్ని ప్రతిబింబించే విధంగా ఈ కార్టూన్ ఇవ్వడం అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ కార్టూన్ మనం చూద్దామండి. అంటే ఈ కార్టూన్ లో కనుక చూసినట్లయితే టోటల్ గా మనకి రాజకీయ పరిణామాలకు సంబంధించి కొన్ని విమర్శనాత్మకంగా ఉంటాయి, కొన్ని హాస్యాస్పదంగా, కొన్ని ఆలోచనాత్మకంగా ఈ రకంగా ఇవ్వడం అయితే ఉంటుంది. మరి ఇది కనుక చూస్తే ఇది కూడా సండే బుక్ లో ఈనాడు సండే బుక్ లో వచ్చిన కార్టూన్ కనుక చూసినట్లయితే మరి ఇటీవల భారత్ కు కెన్యా 12 టన్నుల ఆహారోత్పత్తులు అని ఇవ్వడం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కెన్యా భారత్ కు ఇక్కడ చూడండి కెన్యా అని చేసి ఒక చిన్న బాబులాగా ఉన్నట్టు చూడవచ్చు. మరి ఇక్కడ భారత్ ఒక పెద్ద అనుభవజ్ఞుడు మంచి ఒక పెద్ద మనిషి లాగా ఉన్నటువంటి అని ఇక్కడ భారత్ అని మనం చూడవచ్చు. మరి ఈ అంటే ఇప్పటికే చూడండి ఇక్కడ ఇతను ఒక రకంగా ఆ పేదరికాన్ని ప్రతిబింబించే విధంగా ఉన్నటువంటి ఈ అబ్బాయి మరి కొంచెం అంతా కొద్ది బాగా ఉన్నటువంటి భారత్ కి సాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటూ దాని ప్రతిబింబం అంటే ఇక్కడ చూడు ఇక్కడ ఇందా తిను అంటూ మరి ఈ పెద్ద వ్యక్తికి ఇతను ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది కరోనా నేపథ్యంలో మరి భారత్ కు కెన్యా 12 టన్నుల ఆహార ఉత్పత్తి ఇస్తున్న పరిస్థితిలో భారత్ పరిస్థితి ఆ రకంగా ఉంది మరి కెన్యా నుంచి కూడా ఈ రకమైనటువంటి సాయం తీసుకోవాల్సిన పరిస్థితిలో భారత్ వచ్చేసింది అంటూ దాన్ని ప్రతిబింబించే విధంగా ఈ ఈనాడు సండే బుక్ లో వచ్చిన కార్టూన్ మనం చూడొచ్చండి. నెక్స్ట్ చూసినట్లయితే ఇది ఆంధ్ర ప్రభలో వచ్చినటువంటి దీన్ని మనం చూద్దామండి. ఆంధ్రప్రభలో వచ్చినటువంటి జిల్లా ఎడిషన్ లో వస్తుంటుంది మామూలుగా ఇది వరుస అనేది. మరి చూస్తే పెరుగుతున్న కరోనా కేసులు అంటూ ఇచ్చేసి తర్వాత కింద రికవరీలు అనేవి ఇవ్వడం జరిగింది. మరి పెరుగుతున్న కరోనా కేసుల కనుక చూసినట్లయితే ఈ కరోనా అనేది ఒక వ్యక్తి మీద కూర్చొని తన ప్రతాపం అనేది చూపిస్తున్నట్టుగా ఇవ్వడం జరిగింది. మరి రికవరీలు అంటే మరి ఇప్పుడు ఈ కరోనా కేసులు తగ్గుతున్నటువంటి నేపథ్యంలో మరి రికవరీ అంతా మరి కరోనా అంతా ఓడించి బయటకు వస్తున్నటువంటి పరిస్థితిలో మరి ఇప్పుడు ఆ కరోనాను జయించిన వారు ఆ కరోనా మీద ప్రతాపం చూపిస్తున్నట్లుగా ఇచ్చిన దాన్ని మనం చూడొచ్చు. అంటే ఒక రకంగా చూసినట్టయితే మరి ఒకప్పుడు ఈ కరోనా అనేది భయపెట్టించే పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు కరోనా కేసులు తగ్గుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కరోనాను మనమే భయపెట్టే పరిస్థితికి వస్తున్నాము అనే దాన్ని ఇచ్చే విధంగా ఈ కార్టూన్ గమనించవచ్చండి. నెక్స్ట్ చూస్తే ఇది లోకం తీరు మన ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కార్టూన్ అనేది కనుక చూసినట్టయితే ఒక పాడి గేదెను నుంచి ఆ పాడి గేదె నుంచి ఆ కేంద్రం పాలు పిండుతున్నట్టుగా ఇవ్వడం చూడవచ్చు. అక్కడ దానికి ఆర్థిక వ్యవస్థ అని ఇచ్చేసింది చూడండి. అంటే ఈ ఆర్థిక వ్యవస్థ అనేటువంటి పాడి గేదె నుంచి కేంద్రము పాలు పిండుతున్న విధంగా మరి ఆ పాలను పట్టుకోవడం కోసము అంతా అన్ని బిందెలన్నీ కూడా వరుసగా ఉన్నట్టు ఇవ్వడం అయితే చూడొచ్చున్నాడు. అంటే ఒకటి అయిపోయిన తర్వాత ఒక బిందె అయిపోయిన తర్వాత ఒక కడవ అయిపోయిన తర్వాత ఒక కడవలోకి పాలను పిండడం జరుగుతుంది మామూలు. మరి ఇది కనుక చూసినట్టయితే మరి వాటిలో కనుక చూస్తున్న ఈ కడవలో కనుక చూసినట్టయితే మొదట చూస్తే రాయితీలు, అదే తరంగా చూస్తే లాక్డౌన్ నష్టాలు, అప్పులు, నిరుద్యోగం, జిడిపి తగ్గుదల, తగ్గిన జిఎస్టి, వ్యాక్సిన్ ఖర్చులు, రాష్ట్రాల వాటాలు అంటూ ఈ రకంగా మరి ఆర్థిక వ్యవస్థ గురించి మరి ఈ ఆర్థిక వ్యవస్థ అంటే ఇన్ని రకాలు మనం తీసుకోవాల్సిన ఫలాలు రావాల్సినటువంటి అవసరం ఉంది అనే దానికి సంబంధించి ఈ కార్టూన్ ఇవ్వడం అయితే చూస్తూ మరి లాస్ట్ గా చూసినట్లయితే ఇప్పుడు ఈ రాయితీలు, లాక్డౌన్ నష్టాలు అనేవి ప్రథమంగా ఉన్నాయి. చివరిలోకి వచ్చేస్తే రాష్ట్రాల వాటా అనేది ఉంది. అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాతనే రాష్ట్రాలకు వాటా వచ్చే పరిస్థితి ఉంది. అంటే మరి అప్పటి వరకు అది ఆ పాడి గేదె మరి ఆ పాలు ఇస్తుందా మరి అప్పటి వరకు అయిపోతాయా అనే పరిస్థితి కూడా కాస్త ఆలోచనాత్మకంగా ఈ కార్టూన్ మనం గమనించవచ్చు. నెక్స్ట్ ఇది ఆంధ్రప్రభలో వచ్చినటువంటి కార్టూన్ కనుక చూసినట్లయితే ఇది కూడా కరోనాకు సంబంధించి ఏంటి అంటే కరోనా దేశాల పేర్లతో కరోనా వైరస్ వేరియంట్లు అని ఇవ్వడం చూడొచ్చు. మరి ఇటీవల కనుక చూసినట్టయితే మన భారత్ పేరుతో కూడా భారత్ వేరియంట్ అని కూడా మరి కొంతమంది దాన్ని సంబోధించడం జరిగింది. మరి సంబోధించినటువంటి నేపథ్యంలో మరి WHO కూడా ఈ దేశాల పేర్లతోటి మరి వీటిని వైరస్ పేర్లను పెట్టకూడదు అని కూడా సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఏదేమైనప్పటికీ కరోనా అనేది ఒక ఫోన్ చేసి వాళ్ళ డాడీకి అడుగుతుందట. ఏమనంటే డాడీ నాకు సింగపూర్, UK, భారత్ అన్ని దేశాల పౌరసత్వం గుర్తింపు వచ్చేసింది అంటూ మరి ఆ కరోనా అంటున్నట్టుగా చూడవచ్చు. అంటే మరి ఇటీవల కనుక మనం చూసినట్లయితే మరి ఇండియన్ వేరియంట్ కూడా అనడం జరిగింది. అదేంటంటే B.167 సంథింగ్ ఏదో అది ఉంది. దానికి ఆ భారత్ వేరియంట్ అని కూడా పేరు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి కేంద్రం కూడా కాస్త దీని విషయంలో దాన్ని ఆక్షేపించడం కూడా జరిగింది. ఆ విధంగా పేరు పెట్టి దానికి భారత్ వేరియంట్ అని పెట్టొద్దని, అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ఈ భారత్ వేరియంట్ అని దాన్ని B.1 సంథింగ్ దాన్ని ఈ రకంగా సంబోధించొద్దని కూడా కేంద్రం సూచించినటువంటి నేపథ్యం. ఏదేమైనా కూడా మరి ఈ రకంగా నాకు అన్ని దేశాల్లో కూడా పౌరసత్వం వచ్చేసింది అంటే ఒక రకంగా ఇప్పుడు భారత్ వేరియంట్ అన్న మరి నెక్స్ట్ వేరే ఇంకొక దేశంలో ఏర్పడినటువంటి సింగపూర్ లో కనుక అక్కడ ఏదైనా వైరస్ బయటపడింది అనుకోండి, దానికి సింగపూర్ వేరియంట్ అని ఈ రకంగా చూస్తే అన్నిట్లో నాకు అన్ని దేశాల్లో కూడా మంచి పౌరసత్వం గుర్తింపు వచ్చింది అంటూ సంతోషంగా ఈ కరోనా తన డాడీకి ఫోన్ చేసి చెప్తున్నట్టుగా ఇచ్చిన దాన్ని చూడొచ్చండి. నెక్స్ట్ కార్టూన్ మనం చూద్దాం. నెక్స్ట్ కార్టూన్ చూసినట్లయితే కాస్త సిస్టమ్ స్లో సంథింగ్ ఉందండి. ప్రజాతంత్ర అది కార్టూన్ ఒకటి ఉంటుంది, అది మనం చూడడం జరగలేదు. ప్రజాతంత్ర కార్టూన్ రాలేదండి, అది ఒకసారి చూద్దాం. ఓకే అండి, ఈరోజు ప్రజాతంత్రది మీకు నేను మరి కార్టూన్ వచ్చింది అందించలేకపోతున్నాను. ఇది అండి మొత్తానికి ఈ రోజు ప్రజాతంత్ర, అదేవిధంగా నమస్తే తెలంగాణ కూడా ఇవ్వలేకపోయినట్టున్నాను. ఈ రెండింటిని మీకు నేను అందించలేకపోయినందుకు ఈరోజు కాస్త మరి రేపు కంపల్సరీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను రేపటి నుంచి. మరి ఇది ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చినటువంటి కార్టూన్లు వాటికి సంబంధించినటువంటి అంశం. మరి ఇదే విధంగా రేపటి మరి కార్టూన్ టూడేలో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కనుక ఇప్పటివరకు మన సక్సెస్ సీక్రెట్ యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ల కోసము బెల్ ఐకాన్ పై కూడా క్లిక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే విధంగా ఈ కార్టూన్ టూడేనే కాకుండా సక్సెస్ సీక్రెట్ ద్వారా ఎడ్యుకేషన్ అంశాలతో పాటు ఇంకా అన్ని రకాల వాటిని ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం, వాటి తప్పక మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మరి రేపటి మరి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.